డీటెయిల్స్ చూస్తే పోలీసులు తమపై కావాలనే బ్లేడ్లతో దాడి చేశారని ఆరోపిస్తున్నారు రాజధాని మహిళా రైతులు. నిన్న గుంటూరు సబ్ జైలు వద్ద పోలీసులు వ్యవహరించిన తీరుపై మండిపడుతున్నారు. జగన్ ఉన్మాద పాలన చేస్తున్నారని విమర్శించారు. ఏ తప్పు చేయని తమను కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా అమరావతి సాధించే వరకు పోరాటం చేస్తామంటున్నారు తుళ్లూరు రైతులు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గ్రామాల్లో రైతుల ఆందోళనలు ఉవ్వెత్తున సాగుతున్నాయి. ఈ రోజు 320 రోజుకి చేరుకుంది. నిన్న ఏదైతే కష్టాయపాలెంలో దళిత రైతుల అరెస్టులు కానీ అలాగే నిన్న జైలు బరో కార్యక్రమంలో పోలీసులు మహిళలతో వ్యవహరించిన తీరుకు నిరసనగా ఈరోజు 29 గ్రామాల్లో కూడా రాజధాని గ్రామాల్లో బంద్ పాటిస్తున్నారు. వ్యాపార సంస్థలు కూడా రాజధాని రైతులు చేపట్టిన బంద్కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ వ్యాపారాలన్నీ మూసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం తుళ్ళూరు దీక్షా శిబిరంలో ఉన్నాం. నిన్న గుంటూరు జైలు బరో కార్యక్రమంలో ఏవైతే ఒక మహిళ చేతి గాయమైందో ప్రస్తుతం ఆ మహిళ మనతో ఉన్నారో వారితో మాట్లాడదు చెప్పడం అసలు ఏమైంది నిన్న ఏం జరిగింది? జై అమరావతి, జై జై అమరావతి. నిన్న మేము రైతులందరం కలిసి మా తోటి రైతులకి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి నర్సరాపేట నుంచి గుంటూరు సబ్ జైలుకి తరలించారు. అతను సంకెళ్ళేసి మేమేం చేశాం, మా రైతులు ఏం చేశారా, మేము దొంగతనాలు చేశారా, దోపిడీలు చేశారా, ఏమన్నా బొసద్దాలు పగలు కొట్టారా, ఎందుకు సంకెళ్ళేశారనని మేము వాళ్ళు అరెస్ట్ చేసిన సబ్ జైలు ముందు ఓ ధర్నా చేయటానికని ఓ కూర్చొని శాంతియుతం చేయటానికని తెలపటానికి వెళ్ళాం. వెళ్తే అక్కడ మహిళా పోలీసులు మా మీద పడి వాళ్ళ చేతిలో బ్లేడు శీల ఏదో కానీ ఉంది. నాకైతే అతను ఆమె నేను మొత్తానికి చూసా, నేను చూసా అమ్మాయి చేతిలో ఉండటం నా కోసేసింది. మా చేసిన ఇక్కడ సుధాకర్ గారిని తీసుకెళ్తుంటే ఎందుకు తీసుకెళ్తున్నారని మేము అడ్డుకున్నందుకు ఆ బ్లేడ్ పెట్టి కోసేసింది. బ్లేడు కోసిన తర్వాత నీ చేతిలో ఏదో ఉందో, ఈ బ్లేడ్ పెట్టి నన్ను ఎందుకు కోసావు, ఎందుకు చేసావంటే పక్కన ఉన్న కానిస్టేబుల్కి ఆమెకి వేరే ఆమెకి ఇచ్చేసింది. ఇచ్చేసి చూపి నేను అడిగినందుకు నన్ను కింద పడేసేసి ఇంకొక ఆమె ఈ నన్ను నెట్టిన కానిస్టేబుల్ ఇద్దరు కలిసి పొట్ట మీద వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తొక్కి చేతి నిండా గిచ్చి వాళ్ళ ఇష్టం ఇదిగా ప్రవర్తించారు. అదేమని అడిగినందుకు మమ్మల్ని ఈ రకం తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కేసులు పెట్టి ఏమేమి ఉండాలారా, 1000 రూపాయలు తీసుకున్నారా, 500 తీసుకున్నారా, ఏం తింటున్నారా, దొంగ ఉండాలారా, ఈ రకంగా బలిసి ఉండారు అనని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసి కొట్టి ఈ రకం చేశారు. ఎందుకు ఇంత రాక్షసంగా ప్రవర్తించాలి, మేము ఏం చేశాము, మేము మా రైతులకు సంజీవం తెలిపినందుకు మమ్మల్ని ఇలా చేస్తారా? మేడం మీరు చెప్పండి, నిన్న గుంటూరులో సబ్ జైల్ దగ్గర ఘటన మీరు కూడా వెళ్ళారు, ఎలా చూస్తారు? నిన్న ఒక మహిళ అయితే విచక్షణ రహితంగా ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయా లేవా అని కూడా చూడకుండా పోలీసులు ఆవిడ నరసేసిన పరిస్థితి ఏం చెప్తారు? సేవ ఆంధ్రప్రదేశ్, సేవ అమరావతి అండి. నిజంగా 320 రోజుల నుంచి అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించండి, మేము ఇచ్చిన భూములకి ఒక విలువనివ్వండి, మేము చేసిన త్యాగాలను గుర్తించండి అని చెప్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదండి. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ మమ్మల్ని చూసి, మేము కట్టుకున్నటువంటి చీరలు చూసి, మా ఇంటి మీద ఉన్న నగలను చూసి మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు అయితే అంటానికి నోర్లు వస్తాయి. మేము చేసేటటువంటి ఉద్యమాలకి, ఫోటో ఉద్యమాలని పేర్లు పెట్టడానికి అయితే నోర్లు వస్తాయి. మరి అదేవిధంగా మేము నిన్న ఆ రకంగా దెబ్బలు తిని ఆ రకంగా రక్తం కారుతున్నా కూడా వీరు ఎందుకు మాట మాట్లాడడం లేదు? దీనికి పేరు పెట్టడానికి ఏ మాటలు రావట్లేదా మీకు? ఎందుకు ఈ రకంగా మౌనంగా ఉన్నారు? ఉద్యమాలకు పేర్లు పెట్టి మనుషులకు పేర్లు పెట్టే వాళ్ళు, ఆ మనిషికి గాయాలు ఆ రకంగా తగిలితే వాటి గురించి ఎందుకు మాట్లాడలేదని మీరు ఈ రోజున ప్రశ్నిస్తున్నాను. స్త్రీకి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి గౌరవాన్ని ఇవ్వకపోగా ఈ రోజు ఆ స్త్రీకి రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు. అది ఎందుకని మేము అడుగుతున్నాం. నిజంగా ఇంట్లో ఆడపిల్లకి ఏదైనా జరిగితే, ఒక దాడి కానీ ఎవరైనా కొడితే ఏంటమ్మా ఎందుకు ఇలా బాధపడుతున్నావు అని అడుగుతున్నారు. మరి అలా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు స్పందించడం లేదు? ఈ మహిళా సంఘాలన్నీ ఏమైపోయారు? ఎవరు కూడా మా బాధను ఆలకించేవారే లేరా? దయచేసి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా వేడుకుంటుంది ఏంటంటే, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన మన బాధ్యత మనకుంది, అలాగే మన రాష్ట్ర పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయాల్సిన ఆవశ్యకత మనకే ఉంది. కాబట్టి మనమే ఈ ప్రభుత్వంపై పోరాడి 5 కోట్ల ఆంధ్ర ప్రజలందరం కలిసి పోరాడి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి త్వరలోనే అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించేలా చేసుకోవాలని మేమంతా వేడుకుంటున్నాము. సేవ ఆంధ్రప్రదేశ్, సేవ అమరావతి. ఇప్పుడు మీరు చూశారు నిన్న గుంటూరు సబ్ జైల్ దగ్గర ఎవరైతే వెళ్ళారో వాళ్ళ మీద పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన కూడా మీరు చూశారు, వాళ్ళతో మాట్లాడారు, నిన్న జరిగిన పరిణామాలు ఏ రకంగా చూస్తారు? అసలు ఆడబిడ్డల్ని అలా ఎత్తేసి కొదేసి ఆ వెహికల్స్ లో పడేస్తా ఉంటే నిజంగా కళ్ళ వెంట నీళ్లు వస్తా ఉన్నాయి.
ఈ రోజున మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంతృత్వంలో ఉన్నామా? ఇంత ప్రజాస్వామ్య దేశంలో మన హక్కుల్ని, మానవ హక్కుల్ని, ప్రాథమిక హక్కుల్ని కూడా భంగం చేసేటట్లు ఈ రకంగా ఆడబిడ్డల మీద దమనకాండను జరపటాన్ని మేమందరం ఖండిస్తూ, మరి నిన్ననే మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి మా ఇంటి చుట్టూతా కూడా దాదాపు 50 మంది పోలీసులు మేము నిద్ర లేచేసరికి ఇంటి చుట్టూ పెట్టడం జరిగింది, రాలేకపోయాం. ఈ రోజున నిన్న జరిగిన దమనకాండకి ఆడబిడ్డలు ఇవాళ ఎంత హాహాకారాలు చేయటం, ఇది అసలు మనం మన దేశంలో ఉన్నామా? నియంతృత్వంగా బ్రిటిష్ పాలనలో ఉన్నామా? అంటే బ్రిటిష్ పాలనలో కూడా ఇంతగా జరుగుండదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఆ రోజున మహాత్మా గాంధీ గారు ఆడబిడ్డలను మీరు బయటికి రండి, మీ హక్కుల కోసం పోరాడండి అని చెప్తే, ఈ రోజున ఈ ప్రభుత్వం బయటకు వచ్చిన మహిళల్ని, తమ హక్కుల్ని కాపాడుకోవటానికి వచ్చిన మహిళల్ని ఇవాళ మళ్ళీ ఇళ్లలోకి పంపటానికి కార్యక్రమాలు చేస్తా ఉందా అని అడుగుతున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం తరఫున కూడా మేము ఈ రోజున ఈ అమరావతికి మద్దతునిస్తూ ఈ అమరావతి రాజధానిగా కొనసాగాలి, అమరావతితోనే ప్రగతి, అమరావతితోనే అభివృద్ధి. మహిళా చైర్పర్సన్ గారు మహిళల గురించి మాట్లాడతారు, అటువంటిది అమరావతిలో ఉన్న మహిళలు మహిళలు కాదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రజారంజకంగా పాలించాల్సిన ముఖ్యమంత్రి గారు ఈ రోజున పాలన తెలియక మరి ఎవరి మీద మీకు కక్ష అని చెప్పి ఈ రోజున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ దమనకాండను ఆపండి, మరి మహిళల్ని గౌరవించండి, అక్క చెల్లెళ్లను గౌరవించండి, అమరావతి రాజధానిగా, ఏకైక రాజధానిగా ప్రజాభిష్టాన్ని నెరవేర్చండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. రాచరికంలో ఉన్నాము, ప్రజాస్వామ్యంలో ఉన్నాము, అర్థం కాని పరిస్థితి నెలకొంది. అమరావతి రైతులు ఇచ్చిన నిన్న మహిళల మీద పోలీసులు చేసిన దమనకాండను చూసి అందరూ కూడా ముఖ్యమంత్రి పాలనను చీకొడుతున్న పరిస్థితే కనిపిస్తోంది. కెమెరామెన్ ప్రభాకర్ తో శ్రీనివాస్, టీవీ5 తుళ్లూరు గ్రామం.